శనివారం ఆజాద్ కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మెదక్ పట్టణంలోని జూనియర్ కళాశాల నుండి రామదాస్ చౌరస్తా వరకు ఫిట్ ఇండియా రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి పాల్గొని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ పరాయి పాలన నుండి స్వేచ్ఛాగాలు తీసుకుని 75 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తు చేశారు. ఎంతో మంది మహానుభావుల ప్రాణాల త్యాగ ఫలితమే భారతదేశమని, భారతదేశం అంటే ప్రపంచానికి మార్గదర్శకం అని, అన్ని మతాల సామరస్యం అని, రాష్ట్రాల కలయిక అని అన్నారు. దేశం మనకు ఏమి ఇచ్చింది అనేదానికంటే దేశానికి మనం ఏమి ఇవ్వబోతున్నాం అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. దేశానికి రాష్ట్రానికి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేశ అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ ముందుకు వెళ్లాలి అన్నారు. అహింసా మార్గంలో ఉప్పు దండి సత్యాగ్రహం చేసి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చుకున్న మాదిరిగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు. ప్రపంచ దేశాలు చాలా దేశాల్లో రోగ నిరోధక శక్తి లేకపోవడం వలన చాలా మంది ఆ సమయంలో తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారని, కానీ మన మట్టిలో మన సాంప్రదాయంలో ఔన్నత్యంలో పవర్ ఉంది కాబట్టి ఈ దేశం నుండి కరోనాను తరిమికొట్టడం జరిగిందని అన్నారు. భారతదేశ ఆచార సాంప్రదాయాలను అనుకరిస్తూ వాటిని కాపాడుతూ ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించాలన్నారు. భారతదేశం అన్ని రంగాలలో ముందుకు వెళ్లే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్, అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్, పీఈటీలు మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది కాబట్టి మనం ప్రతిజ్ఞ చేస్తాం. 75 సంవత్సరాలు అయిన అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఫిట్ ఇండియా పాల్గొనడానికి నేను మరియు ఇతరులను ఆరోగ్యంగా ఉంచుకోవడంతో పాటు మా కుటుంబము స్నేహితులు మరియు సమాజం అదేవిధంగా బలమైన మరియు సమర్థవంతమైన దేశం చురుకైన నేను తీసుకుంటాను ఫిట్నెస్ మోతాదు రోజు అరగంట जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मरा उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 माता भारत माता भारत माता की जय. ఈ రోజు 30 నిమిషాలకి ఏదైనా ఫిట్నెస్ యాక్టివిటీ చేయాలి, అదే చాలా ఇంపార్టెంట్ ఉంది. మనం ఇప్పుడు ఇది ఇంపార్టెన్స్ వి డోంట్ రియలైజ్, కానీ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. What madam has also told and what our municipal chairperson has also told ade same manaka uddesham undi ee roju cheyadaniki chaala successful ga manam chesamu chaala baaga participation kuda undi. I am so happy to see this and especially manaki pillalu nss valiki and they 75 meter 75 length ki manam chesamu mana rashtra dhwaj ki, so that is very good. Just oka sari clap cheyali for all the participants. Thank you. పూర్తయిన సందర్భంగా మరి గత 2 నెలల నుంచి మనం ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే మరి ఈరోజు మనం ఇంత స్వతంత్రంగా ఉండగలుగుతాను, ఇంత ఫ్రీడంగా మాట్లాడగలుగుతున్నాము. ఎందరో మహానుభావులు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి ఫోటోలు ఈరోజు డిస్ప్లేలో మనం చూస్తూ ఉన్నాం. వారందరికీ ఈ సందర్భంగా అందరం చేతనైతే నమస్కరిద్దాం. మహాభాగ్యం అని నినాదంతో ముందు ముందు మన భారతదేశం కరోనా సమయంలో కూడా తక్కువ మరణాలతో మా ప్రపంచంలో మనం ముందున్నామంటే మన ఆరోగ్యానికి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో కాయకష్టం చేసుకునేటువంటి దేశం ఉంది. ఎక్కువ కష్టపడతాం కాబట్టి ఈరోజు మరణాలు తక్కువ ఉన్నాయి. కోవిడ్ సందర్భంలో ఈరోజు ఫిట్ ఇండియా నిర్వహిస్తున్న నిర్వాహకులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అడిషనల్ కలెక్టర్ ప్రతిభ గారికి, అదేవిధంగా ట్రైనింగ్ కలెక్టర్గా వచ్చిన అశ్విని గారికి, మున్సిపల్ చైర్మన్
చంద్రపాల్ గారికి, అదేవిధంగా డిస్టిక్ యూత్ ఆఫీసర్ గారికి, డిపిఓ గారికి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి అండ్ అందరు కౌన్సిలర్స్కి, అదేవిధంగా నెహ్రూ యువ కేంద్ర నిర్వాహకులకు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మా కళాకారులకు, వేదిక ముందున్న మా చిన్నారులకు, అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చిన చిల్డ్రన్కి, అదేవిధంగా ఎన్సిసి వారికి, ఎన్ఎస్ఎస్ వారికి, మా మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా 75 సంవత్సరాలు మన మహోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు. నిజంగా కూడా భారతదేశం మరి పరాయి పాల నుండి స్వేచ్ఛగాళ్ళు వీల్చుకుంటూ 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో మనం ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ఇంత ఫ్రీడంతో ఉన్నామంటే ఎంతోమంది మహానుభావులు మనకు స్వతంత్రాన్ని మనకు అందించడం జరిగింది, ఎన్నో ప్రాణాలు త్యాగం చేయడం జరిగింది. మనం ప్రతిసారి మనకు ఒళ్ళు గగురు పడవాలి, ఎందుకంటే భారతదేశం అంటేనే అన్ని మతాలకు సామరస్యంతోనే మత సామరస్యంతోనే ఉన్న మన దేశం అన్ని రాష్ట్రాల కలయిక. 29 రాష్ట్రాలలో కూడా మాట్లాడే భాష వేరైనప్పటికీ, అనువదించే విధానం వేరైనప్పటికీ కూడా, కానీ అందరం కలిసి ఒక భారతదేశంగా 29 రాష్ట్రాలతోని ప్రపంచానికే ఆదర్శమైన దేశంగా మనం గుర్తించబడుతున్నామంటే ఎంతోమంది త్యాగదన్ను మనకిచ్చిన ఈ స్వేచ్ఛాగాలులే, మనం పీలుస్తున్న ఈ స్వేచ్ఛాగాలులే. అందుకే మనందరం కూడా గర్వించదగిన దేశం. మనం దేశం మనకు ఏమిచ్చిందనే దానికంటే మనం దేశానికి ఇవ్వబోతున్నాం అనే దాని మీద మన చిల్లలందరూ కూడా ఆలోచించి మన సమాజానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి మనం పుట్టినందుకు, ఈ గడ్డ పైన పుట్టినందుకు గర్వపడుతూ మనము ఎంతో కొంత దేశానికి మనం తప్పకుండా భవిష్యత్తులో చేయాల్సిన అవసరం ఉందని ఈ చిల్లలందరూ కూడా నేను మెసేజ్ ఇస్తూ ఉన్నాను.